జగన్ పై రాయిలు అడిగేసి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న క్యాంపెయినింగ్ లో ఇది ఒక ప్రధాన చర్చగా మారింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎంతో వాళ్ళు ప్రెస్టేజ్ చేస్తూ తీసుకొని దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగించారు. ఏదైతే ఈ జగన్ పై రాళ్ళదాడి చేసిన విభిన్న కోణాలు చూస్తున్నప్పటికీ కూడా గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలానే సతీష్ అనే ఒక మైనర్ బాలుడిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే జగన్ అంటే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మీద రాయి దాడి కేసు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం సంచలనంగానే మారింది. గత ఎలక్షన్లకు ముందు కూడా కోడికత్తి కేసు అయితే ఒకటి జరిగింది. దానికి సంబంధించి కూడా సుదీర్ఘమైన విచారణ తర్వాత ఇప్పటికీ దోషులు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా జగన్ మీద రాయిదాడి అయితే విజయవాడ సింగనగర్ డబ్బాగొట్టు సెంటర్లో రాయిదాడి అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని కూడా అధికారులు పోలీసు అధికారులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించడం గత కొన్ని రోజులుగా కూడా రాయిదాడి కొంతమంది విచారణలోకి తీసుకున్న అంటే గతంలో అక్కడ ఉన్న అంటే అక్కడ ఎవరైతే అక్కడ ఉన్న పాత నేరస్తుల్ని అలానే రౌడీ షీటర్లు కూడా వాళ్ళు అది దద్దులో తీసుకొని విచారించడం అయితే జరిగింది. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల క్రితం కూడా సతీష్ అనే ఒక కార్మికులతో పాటు మైనర్ బాలుడు కూడా అతనితో పాటు మరికొంతమంది యువకులను కూడా మరో నలుగురు యువకులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేపట్టడం జరిగింది. అక్కడే అదే ఏరియా అదే ప్రాంతానికి సంబంధించిన దుర్గారావు అనే వ్యక్తిని కూడా అదే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ దుర్గారావే సతీష్ వాళ్ళతో చేయించాడనే కోణం మీద కూడా విచారణ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ దుర్గారావు టీడీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రాంత స్థాయి నాయకుడు కావడం అలానే బోండా ఉమాకి దగ్గరగా ఉండటంతో ఈ కేసులో బోండా ఉమాని కూడా వినిపించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుగుదేశం నాయకులు అదే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బోండా ఉమా ఈ క్రమంలో కూడా పోలీసులు కావాలనే అంటే విచారణ తప్పుదో పట్టిస్తున్నారు. తనను కూడా ఇరికిచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా బోండా ఉమా మీడియాతో తెలియజేయడం జరిగింది. అయితే మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే పోలీసుల విచారణలో భాగంగా దుర్గారావు యువకుల్ని ప్రలోభ పెట్టి వారి చేత రాయిదాడి చేయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏవనగా సతీష్ని ఏటుగా దుర్గారావుని పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో వాళ్ళని కూడా కోర్టు ముందు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా తమ కుమారులు అలానే తమ భర్త కనపడలేదని దుర్గారావు భార్య కానీ అలానే సతీష్ తల్లిది కానీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కోర్టులో వారు సెర్చిపిటేషన్ అయితే రెండు అదనపు జడ్జి వద్ద చర్చ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా జడ్జి గారు దానికి సంబంధించి కూడా ఆ పిటిషన్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో అది దానికి విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో విచారణ రానున్న నేపథ్యంలో అంటే సెర్చ్ పిటిషన్ యాక్సెప్ట్ చేసిన జడ్జి సెర్చ్ కమిటీ మీద నిర్వహిస్తుందా లేకపోతే ఈలోపే పోలీసులు దుర్గారావుని అలానే సతీష్ని కోర్టు ముందు ప్రకటిస్తారా అనే మిగతా సతీష్తో పాటు తీసుకున్న మిగతా మరో నలుగురు మైనర్ బాలుడిని అంటే వారికి స్టేట్మెంట్ రికార్డు చేసి విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికి మనకు చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో జగన్పై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు మరి కాసేపట్లో పూర్తిగా మనకి పోలీసులు ఏదైతే ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఎలా జరిగిన కాసేపట్లో తెలవాలి. న్యూస్ 18 కోసం ప్రభుత్వం విజయవాడ.